లంచ్ కేల్నట్టున్నారండి వన్ సెకండ్ ఏ సింధు ఫోన్ హలో హాయ్ నేనే ఏంటి సడన్ గా ఫ్రీగా ఉన్నాను అందుకే చేశాను అవును ఇంతకు ముందు ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరు మా మేనేజర్ చాలా బాగా మాట్లాడారు మనిషి కూడా బాగుంటాడు అవునా నిజంగా బాగుంటాడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అందం గురించి అడగకుండానే చెప్పిందంటే దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్ చచా అదేం కాదు తన బెస్ట్ ఫ్రెండ్ ఆ బెస్ట్ ఫ్రెండ్ గురించి ఈ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర దాస్తావా నీ దగ్గర ఎందుకు దాయటో అయితే చెప్పు తను 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 చెప్పు చెప్పు నా బాయ్ ఫ్రెండ్ వాట్ అనుకున్నా నువ్వు ప్రేమలు పడ్డావా అంటే నువ్వు కూడా ప్రేమలు పడ్డావా ఆ అవును వెరీ ఇంట్రెస్టింగ్ నీ లవర్ ఎలా ఉంటాడు ఏం చేస్తుంటాడు చెప్పు చెప్పు చాలా బాగుంటాడు కానీ ఏం చేస్తున్నాడో తెలియదు అదేంటి అనుకోకుండా నేను మిస్ అయ్యా మిస్ అయ్యారా ఎలా అదో పెద్ద స్టోరీ ఫోన్ లో చెప్పలేను బాధపడకో డెఫినెట్ గా మీరిద్దరూ కలుసుకుంటారు నా విషయం సరే నీ ప్రేమ విషయం అంతంతో చెప్పావా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు లెటర్ ద్వారా చెప్పొచ్చు ఫోన్ ద్వారా చెప్పొచ్చు డైరెక్ట్ గా చెప్పొచ్చు ఎలా చెప్పినా డేరింగ్ గా చెప్పాలి నువ్వెలా చెప్పావు నా మనసులో ప్రేమ కలిగిన వెంటనే స్ట్రైట్ గా ఎక్స్‌ప్రెస్ చేశా అమ్మో నువ్వు చాలా స్పీడ్ నువ్వు స్పీడ్ అవ్వకపోతే తను మిస్ అయిపోతాడు అంత ఈజీగా మిస్ కానివ్వనిలే ఆల్ ది బెస్ట్ థాంక్యూ బై వంట చేస్తున్నావా స్టంట్ చేస్తున్నావా కొత్త గిన్నె కదా ఈ మంట చూసి దీనికి కింద కాలుతుంది రేయ్ నువ్వు కడుపు కాల్చకుండా హోటల్కి వెళ్ళి క్యారియర్ తీసుకురారా అవసరం లేదు హాయ్ సింధు హాయ్ అమ్మయ్య ఇవాళకి గండం కట్టెక్కింది నీకెందుకు సింధు ఈ శ్రమ ఇందులో శ్రమే ఉంది నేను ఎలాగో ఇంట్లో వంట చేస్తున్నాను కదా అదే మీ ఇద్దరికి కలిపి చేశాను క్యారేజ్ బరుగా ఉంది మై గాడ్ ఏంటి చంద్రవందరా బ్యాచిలర్ రూమ్ కదండి ప్రపంచంలో ఎక్కడైనా ఇలాగే ఉంటది కాస్త బద్ధకం తగ్గించుకుంటే బానే ఉంటుంది నిన్నే కృష్ణ నువ్వు వెళ్ళి కూర్చో ప్లీజ్ మీరు గానే ఉండి అయితే రండి ఫోన్ చేద్దాం ఆకలేస్తుంది ఆహా అబ్బో పప్పు చాలా బాగుంది గుత్తి వంకాయ కూర ఇంకా బాగుంటుంది తిను గుత్తి వంకాయ కదా డెఫినెట్ గా బాగుంటుంది అవును మీ ఇద్దరి మధ్య ఇంత ఫ్రెండ్షిప్ ఉంది కదా ఎప్పుడైనా మీ ఇంటికి రమ్మని పిలిచావా నేనెందుకు పిలవాలి మీరు భోజనం తెమ్మంటే తెచ్చానా ఫ్రెండ్షిప్ లో నాకు తేవాలి అనిపించింది తెచ్చాను అలాగే మీకు మా ఇంటికి రావాలనిపిస్తే మీరే వస్తారు అయితే మనం రేపు సండే వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్దాం నిజంగానా నిజంగా